ప్రియులారా, దేవునికి ఆకలి ఏంటి? దేవుడు మన ఆకలి తీర్చాలి కదా అని మనం అనుకుంటాం. ఎందుకంటే మనకు మూడు సార్లు ఆకలి వస్తుంది, మరి కొంతమందికి మాటి మాటికి ఆకలి వేస్తుంటుంది, ఏదో గడ్డి తింటూనే ఉంటారు. ఒక మనిషిగా మనకింత ఆకలి ఉంటే, నిన్ను కన్న నీ తండ్రి పరలోకపు తండ్రికి ఆకలి ఉండదా? అది నీకున్న ఆకలి లాంటిది కాదు. మహాత్ముడికి ప్రజల కడుపు నిండితేనే, దేశ ప్రజల కడుపు నిండితేనే తన కడుపు నిండినట్టుగా భావిస్తాడు మహాత్ముని ఆకలి. తల్లిదండ్రుల ఆకలి పిల్లలకు కడుపు నిండా తిండి పెడితే వాళ్ళ ఆకలి తీరుతుంది. దేవునికి మనం ఎలా అతని ఆకలిని తీర్చాలి? నిజంగా పిల్లలు ఈ జాలరు గురించి చెప్పినప్పుడు వల ఉన్నంత మాత్రాన చేపలు రావు, వేటకు వెళ్ళాలి. వడిసెలు ఉన్నంత మాత్రాన పిట్టలను పట్టుకోలేరు. ఎక్కడుంటాయి, ఏ విధంగా దొరుకుతాయి అనే ఆలోచన, టెక్నిక్ అంటారు దాన్ని. మాటల్లో లాజిక్ ఎలాగ ఉంటుందో పనుల్లో టెక్నిక్స్ అలా ఉంటాయి. టెక్నిక్ చాలామంది బైబుల్ కాలేజీ పెట్టేటప్పుడు ఇదేటండి బాబు నిలబెట్టాడు కాలేజీ బైబుల్ టెక్నాలజీయా అన్నారు. ఎందుకంటే కొత్తగా ఉంది అందరికి, అది పాతిక 30 ఏళ్ళు వెనక్కి వెళ్తే కాలేజీ బైబుల్ టెక్నాలజీ అని పేరు పెట్టాను, సిబిటీ. ఎందుకంటే మీరు టెక్నాలజీ పదాన్ని ఉపయోగించారు అన్న, ఏ అది నీదేటన్నాను, ఆ పదం నీదా? ఒక వేటగాడికి టెక్నిక్ తెలియాలి పక్షిని, జంతువుని వేటాడడానికి. అవసరం లేదండి, నాకు ఇచ్చేయండి విల్లంబులు, లేళ్ళు కొట్టేస్తానంటావా, తుప్పుల్ని కొట్టి తెచ్చేస్తానంటావా? ఇచ్చినా నువ్వు అడవిలో చావాలే తప్ప నీకు పిల్లి కూడా దొరకదు. అవి వచ్చే వేళ, అవి దొరికే స్థలం, వీడు నక్కే చోటు, ఆ క్షణాన్న ప్రయోగించే అంబు బాణం అప్పుడు దొరుకుతుంది. అది దీన్ని టెక్నాలజీ అంటారు. టెక్నాలజీ, నువ్వు అనుకున్న స్థలానికి రాకెట్ పంపడానికి నువ్వు ఉపయోగించేది టెక్నాలజీ అయితే పిచ్చి పని, అది మరలా పిచ్చి పని. ఒక శత్రు దేశాన్ని అంతమొందించడానికి సూది మనం ఊపిన చోట నీవు ప్రయోగించిన బాంబు పడాలంటే నువ్వు ఉపయోగించిన టెక్నాలజీ మానవ నాశనానికి, నువ్వు ఉపయోగించే ఈ టెక్నాలజీకి, మరి నేను నేర్పే ఈ టెక్నాలజీకి ఎంత తేడా ఉందో చూడండి. ప్రపంచం వినాశనానికి నీ టెక్నాలజీ ఉపయోగపడుతుంది, ప్రపంచ ప్రజలు దేవుని వైపు మళ్ళి అతని ఆకలి తీర్చడానికి మా టెక్నాలజీ అవసరమవుతుంది. ప్రతివాడు వాక్యం చెప్తాడు, కానీ ఎందుకు వినరు? సోదే సోది చెప్తాడు, అందుకే ఎవరికి పట్టదు అది. ఆడంతేలే మనం ఇంతేలే అనుకుంటారు అంతే. ఎందుకంటే మన కర్మకి పాస్టర్గా తెచ్చిపెట్టుకున్నాం బోధకుడిగా, ఆడేదో బాగుతుంటాడు, ఆ గంట 2 గంటలు మనం అలా చిన్న కునికేసేద్దామని చర్చిలో లాస్ట్ బెంచ్లో కూర్చుంటారు, అలాగే కిందని కూర్చుంటారు. ప్రియులరా, ఆత్మలు రక్షించటానికి టెక్నాలజీ కావాలి.
ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నారా, రాళ్ళు మీ దేవతల, మొద్దులు చెట్ల తలక మొద్దులు బొమ్మల చెక్కుని మీ దేవతల అంటారు. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, ఇన్ని మొత్తేస్తారు. అంటే ఇది టెక్నాలజీ తెలియదు ఇడికి, అర్థమైందా? ఇకపోతే దేవుని వాక్యం వినడానికి వెళితే అయ్యో త్రాగుబోతులారా, అయ్యో తిరుగుబోతులారా, నీవు తాగుచున్నావా, నీవు విభజించుచున్నావా, ఈ పాపాల ప్రసంగాలే. వీడికి టెక్నాలజీ తెలీదు. ఆత్మను ఎలా రాబట్టుకోవాలి, టెక్నాలజీ తెలీదు. ఒక సన్నపటి కనిపించని బలమైన తెగిపోని ఒక వైర్ ఉపయోగిస్తాడు, ఆ చివర ఒక చిన్న కుక్కం పెడతాడు, ఆ కుక్కానికి ఒక ఎర పెడతాడు, ఆ తాడు నానుకొని ఒక పొల్ల పట్టుకుంటాడు కర్ర, ఆడెక్కడో ఒడ్డును కూర్చుంటాడు. సముద్రం నీళ్ళల్లో ఆ ఎర కనబడుతున్నప్పుడు, ఆ నీటికి అది కదులుతున్నప్పుడు, నా ఆహారానికి మంచిదని మింగేస్తుంది చేప వచ్చి. అలా చేప ఎప్పుడైతే మింగిందో తాడు కదులుతుంది, కర్ర ఊగుతుంది కనుక వెంటనే బలంగా లాగుతాడు. ఎందుకంటే ఆ ముళ్ళు వాడు ఆ పెట్టినటువంటి ఆ ముళ్ళు దాని గుండెల్ని చీల్చుకుంటూ వస్తుంది, ఒడ్డుని పడుతుంది. ఒడ్డుని పడింది బుట్టల్లో వేస్తాడు, ఇందాక బాబు చెప్పాడు. దట్ ఈస్ టెక్నాలజీ. నీవు వాళ్ళ మనిషిగా వారిలో ఒకరిగా వెళ్ళి వాళ్ళని సాధించాలి తప్ప, వాళ్ళని మీరు తిరుగుబోతులు, పగరుబోతులు, మీరు దేవతల్లో పూజిస్తున్నారు అది ఇది అని మన వాళ్ళు వాగి వాగి వాగి. ఈరోజు హైందవ జాతిని రెచ్చగొట్టి, మీకు తెలియదండి ఈరోజు ఈ దేశ చరిత్రలో హైందవ జాతిని రెచ్చగొట్టి వాళ్ళని అవమానపరిచి ఈ దొంగ బోధకులు చేసిన తప్పుడు బోధల వలన, మూర్ఖపు బోధల వలన మనతో కలియని పరిస్థితి తెచ్చుకుంటున్నారండి మన వాళ్ళు. అందుకే మన వాళ్ళు ఇల్లు అడిగితే ఇల్లు ఎవరు, మన ప్రాంతంలో క్రైస్తవుని అనేవాడు ఉంచకూడదంటారు. ఈరోజు తిరుపతికి ఎవడో ఇన్నాళ్ళు ఎవరైనా వెళ్ళి చూసి రావచ్చు. ఇప్పుడు తిరుపతికి వెళ్ళే ముందు సంతకం పెట్టాలి, నేను హిందువుడిని అని సంతకం పెడితే కానీ వెళ్ళావు. ఎందుకంటే వీళ్ళు చేస్తున్న అరాచకపు పనులు, టెక్నాలజీ తెలియదు వాళ్ళకి. ఒకనాడు నేను పల్లె పల్లెలకు వెళ్ళి సువార్త ప్రకటించేటప్పుడు ఆ ప్రకటన విన్న వాళ్ళు ఆ గ్రామ పెద్దలు నా దగ్గరికి వచ్చి, అయ్యా రేపు కూడా ఉండండి, మా రామ మందిరాన్ని మీకు ఇస్తామన్నారు. నిజంగా అండి, మరుసటి రోజు మేము ఎంతో ఆశతో వెళ్ళాం. వాడు రామ మందిరాన్ని కడిగి ఎదురుగుండా భక్తులు కూర్చునే స్థలం అంతా పరిశుభ్రపరిచి మాట్లాడండి అయ్యా అన్నారు. మాట్లాడండి, అలా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళల్లో ఒక భక్తురాలు వచ్చి గంట కొట్టింది. ఎక్కడి నుంచో బయట ఇంటికాడి నుంచి వచ్చి గంట కొట్టింది, గుడిలో ప్రవేశించే ముందు గంట కొట్టింది, గుడి గంట. అప్పుడు పెద్దలందరూ లేచి, అమ్మా గంట కొట్టొద్దు, ఈ మాటలు అయిపోయిన తర్వాత మీరు గంట కొట్టండి అని. అది నేను సాధించాను, అది 30 ఏళ్ల నాటి చరిత్ర. కానీ ఈరోజు క్రైస్తవుడని చెప్పుకునేవాడిని చూస్తే కడుపులు తిప్పుతుంది అందరికీ. వాడికి కడుపులో తిప్పుతుంది, కారణం నీకు టెక్నాలజీ తెలీదు, బైబుల్ టెక్నాలజీ నీకు తెలీదు. ఆకలి, దేవునికి ఆకలి ఉంది, ఆయన కుమారునికి ఆకలి ఉంది, దేవునికి ఆకలి ఉంది, ఆయన కుమారునికి ఆకలి ఉంది. ఏమండి ఒకసారి చూద్దామా, మత్తయి సువార్త 26వ అధ్యాయం 35వ వచనం.
నేను ఆకలిగా ఉంటిని, నేను ఆకలిగా ఉంటిని అంటున్నాడు చూడండి. దేవునికి ఆకలి ఉంటుందా? ఉంటుంది. అది ఎలాంటి ఆకలి అని మీరు అనుకుంటున్నారు? అది ఎలాంటి ఆకలి అని మీరు అనుకుంటున్నారు? యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం మీదని చదువుదాం, 32 నుంచి 31 నుంచి. అలోగ శిష్యులు బోధ కూడా భోజనము చేయ 5వ అధ్యాయం 4వ అధ్యాయం 31 నుంచి. అలోగ శిష్యులు, శిష్యులు యేసు ప్రభుని అడుగుతున్నారు, బోధ కూడా భోజనము చేయమని ఆయనను వేడుకొనరి. అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నది అనగానే ఆ రోజు శిష్యులు కూడా అర్థం కాలేదు. 33వ వచనంలో అంటున్నారు, యేసు భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చనేమో అని ఒకరితో ఒకడు చెప్పుకుంది. ప్రభు కూడా ఉన్న వాళ్ళకే ఆ రోజు శిష్యులుగా అర్థం కాలేదండి. ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చనేమో అని ఆయన ఒకరితో ఒకడు చెప్పుకుని, ఇంతకు ఏంది ఏం కావాలన్నాడు. 34వ వచనంలో ఉందండి, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట, ఆయన పని తుదముట్టించుటయు. నన్ను పంపాడే నా తండ్రి పరలోకం నుంచి భూలోకానికి మిమ్మల్ని కాపాడమని, అది ఆయన ఇష్టం. నాశనం అయిపోతున్న కోట్లాది మంది మనుషులను ఆయన పరలోకపు భాష అర్థం కాక, పరలోకంలో ఉన్న తండ్రి మనసు అర్థం కాక నాశనానికి పోతున్నారు కనుక వాడని తీసుకురా నా దగ్గరికి అని యేసువారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట, ఆయన పని తొలముత్తించుట నాకు ఆహారమయ్యున్నది. నా తండ్రి ఇష్టం ఏంటి? నా తండ్రి ఇష్టం ఏంటి? మళ్ళా చదవండి, నన్ను పంపిన నా తండ్రి ఇష్టం నెరవేర్చుట ఆయన పని తుదముట్టించుట ఆహారమై ఉన్నది. ఆహారం అదే నాకు, దానికి దయ్యం ఏమంటుంది? దానికి అర్థం కాదు కదా, దానికి అర్థం కాదు. ఏనాయన దానికి దయ్యం ఏమంటుంది? మత్తయి 4:4లో దానికి దయ్యం ఏమంటుంది? యేసుప్రభు దగ్గరికి వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు చేసు. ఏ దెయ్యం చేయలేదా రాళ్ళు రొట్టెలుగా? చేయలేదండి. దానికి ఏమీ రాదండి, మాటలు గారడిదండి, అంత మాటలు గారడి, దానికి ఏమి రాదు. అదే ఏదో ఆంపట్టు బోంపట్టు అనుకుని ఒక రాయి రొట్టెగా చేసి ప్రభుకి ఇవ్వచ్చు కదా. దానికి రాళ్ళు రొట్టెలు చేయటం రావండి. దానికి రక్తం మరిగిన దానికి, మనుషుల రక్తాన్ని మరిగిన దానికి రాళ్ళు రొట్టెలుగా చేయగలదు? అది చేయలేదు. కానీ ప్రభుత్వం అంటుంది, చేసే సమర్థుడు నువ్వే, నేను ఒక శేతగాని దద్దమ్మని. నువ్వేమైనా చేయగలవు ప్రభువా, నేను పెద్ద వెధవన్నర వెధవని. కానీ వెధవన్నర వెధవని నాకు అధికారం వచ్చింది, అన్నీ తెలిసిన గొప్పవాడు నీకు అధికారం లేదు. ఈ ప్రజలున్నారే నా మాటే వింటారు, నీ మాట ఎవరు వినరు. ఎందుకు వచ్చావు అనవసరంగా భూలోకానికి? వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మీకంటే ఎక్కువ. ఈ మనుషుల గురించి నాకే బాగా తెలుసు ప్రభువా, రాళ్ళు రొట్టెలగునట్లు భూమి మీద పనికిరానివన్నీ పనికొస్తాయని నేర్పించాను నేను పిల్లలందరికీ, నా పిల్లలు దుష్ట సంతానానికి. ఇంకా వాళ్ళు బాగుపడరు నువ్వు చెప్పిన వాళ్ళకి, ఏదో ఇవ్వాలి, ఇవ్వకపోతే ఎలా నమ్ముతారు వాళ్ళు? మొన్న కాబట్టి ఆరాధనలో ఆరాధన ఛానల్ ఎందుకో సడన్గా చూశానండి, ఒక తను నిలబడిందండి, బైబిల్ మాత్రం
రెండు చేతులు కట్టుకుని బైబుల్ గుండు కణించుకొని, ప్రభువా నన్ను విదేశాలకు వెళ్ళమంటావా, నన్ను అక్కడ పని చేయమంటావా అనగానే, ఇక బైబుల్లో ఏముందో ఇప్పుడు కొద్దండి, దర్శనంలో ఏముందంట, రాత్రి సిలువు కనిపించిందట. సిలువు కనిపించగానే వీసా వద్దని చెప్పిందట, నాకు వీసా వద్దు నేను వెళ్ళనని. హల్లెలూయా అంటున్నారు అందరూ, దీని బతుకు చెడిపోతుంది, హల్లెలూయా అంటారేంటి? వీసా కిందకి 60,000 కట్టావు, ఎందుకు నువ్వు పోలేదు? అంటే ఎలా నేర్చుకున్నారు బైబిల్ వాళ్ళు, ఏమి నేర్పించారు ఈ దొంగ దొంగ ఎవరి ఈ పాస్టర్లు బోధకులు? మాయగాళ్ళండి, మాయగాళ్ళు. ఎవరికి బైబిల్ రాదు కదా, అసలు ఎవరికి బైబిల్ రాదు? నా పిల్లలు చూడండి, నా తోటలో పూసిన కుసుమాలు ఇవన్నీ బైబిల్ ఓపెన్ సిటీ ఇంటర్నేషనల్లో నేను నాటిన మొక్కలకు పుట్టిన పువ్వులండి ఇవన్నీ. ఎంత పువ్వు ఎంత బాగా పరిమళించిందో చూసారా, పువ్వులు ఎలా పరిమళిస్తున్నాయో, వాసన కొట్టిందా మొసట కొట్టిందా మీకు? చదువు నేను 4:4 మత్తయి వార్త 3వ వచనం. ఆ శోధకుడు ఆయన ఎందుకు వచ్చి, నీవు దేవుని కుమారుడు, దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమను. కాదా, దీనికి తెలీదా? చమత్కారి. అందుకైనా మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ నేను దేవుని కుమారునో కాదో నీకు చెప్పడం అవసరమా? నీకు చెప్పను, నేను దేవుని కుమారుడినని చెప్పినందుకు ప్రజలు నన్ను సిలువేస్తున్నారు. తెలిసి నువ్వేం చేస్తున్నావు, ప్రశ్న అడుగుతున్నావు నన్ను, నువ్వు దేవుని కుమారుడు. ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళన్నారు రాళ్లతో కొట్టపోయారు, నువ్వు రాళ్ళు రొట్టెలు చేసుకుంటున్నామంటున్నావు. ఆహా, ఏమి టెక్నాలజీ అనేది? ప్రజల దగ్గరికి వెళ్ళి నేను చెబుతుంటే నా తండ్రి చెప్పిన మాటల్లో దేవుని ఆయన ప్రజలకు నేను చెబుతుంటే నా తమ్ముళ్ళకి నా చెల్లెళ్ళకి వాళ్ళు రాళ్ళు రువుతున్నారు నా మీద. నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు వచ్చి ఆ రాళ్ళు రొట్టెలుగా చేస్తానమంటున్నావు. నువ్వు చమత్కారివే నువ్వు, కానీ ఏం చేయమన్నాడో చూడండి కిందకి. మనుష్యుడు రొట్టె వలన మాత్రం బ్రతుకుతాడని నువ్వు నేర్పించి కడుపు కోటి విద్యలు అన్నావు, వాళ్ళకి అవే నేర్పించావు. నీ టెక్నాలజీలో కోటి విద్యలు కూటిగా శిశవా, నా పిల్లల్ని ఎలా పాడు చేసేసావు నువ్వు. ఇలా విద్యలు నమ్మి విదేశాలకు పోయి, ఇలా విద్యలు నమ్మి స్వదేశాల్లో ఉండి, ఇలా విద్యలు నమ్మి రాజకీయాలకు పోయి, ఇలాంటి విద్యలు నమ్మి బాబాలుగా మారి సమాజాన్ని మోసం చేస్తున్న వారు ఈరోజు ఎంత దారుణంగా ఉందో ఈరోజు మన దేశం చూడండి. విద్యలు ఇవి అవసరమా? అసలు విద్య విడిచిపెట్టావు, కోటి విద్యలు పుట్టించే వాళ్ళకి. అసలు విద్యను వద్దన్నావు, కోటి విద్యలు నేర్పించే వాళ్ళకి. బతకడానికి కావలసింది లోకంలో ఉన్న ఈ జ్ఞానం కాదు, బతకడానికి కావలసింది లోకాన్ని పుట్టించిన దేవుని జ్ఞానం. మరలా చెప్తున్నాను, బ్రతకటానికి కావలసింది మనిషి జ్ఞానం కాదు, బ్రతకటానికి కావలసింది దేవుని జ్ఞానం. మరి నీ కోటి విద్యలు నేలను పండించలేవా? పండిన దాన్ని తినడానికయ్యా కోటి విద్యలు, మరి పండించే దేవుడు నీ బాబా. ఇక్కడ కోటి విద్యలు ఉండవా? ఐఏఎస్డు ప్రార్థన చేస్తాడు, గవర్నర్ వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి పూజ చేస్తాడు, మంత్రి వర్గంలో మంత్రులందరూ ఈవేళ పూజ చేస్తున్నామండి, గంగ గురించి వరుణ దేవుడికి అర్పణ చేస్తున్నాం, బలి అర్పణ చేస్తున్నాం, లేకపోతే యాగం చేస్తున్నాం అంటాడు. ఇటు ఇన్ని విద్యలు నేర్చుకున్నావు నువ్వు, యాగం చేస్తావు ఏంటి వర్షం కోసం? ఇన్ని విద్యలు నేర్చుకున్నావే నువ్వు, నీ దిక్కుమాలిన డిగ్రీలు చదువుతుంటే, నీ దిక్కుమాలిన డిగ్రీలు చదువుతుంటే ఇంత జ్ఞానమని లోకం అని మోసపోతుంది. కానీ నువ్వు ఎక్కడ బికారివో మాకు తెలుసు. నీళ్లు రావాలి, సూర్యుడు మండాలి, గాలి తొయ్యాలి, సముద్రుడు ఉండాలి. ఈ పంచభూతాలు లేకపోతే నీ బ్రతికేమవుతుంది? కోటి విద్యలా?
కోటి విద్యల నువ్వు వ్యంగ్యంగా లేదండి. కోటి విద్యలు కోటి కొరకే. సాతాను నేర్పించింది వీళ్ళందరినీ సోమరులుగాను అసమర్థులుగాను. ఓ పైకి వెళ్ళకండిరా బాబు, అది మీకు అర్థం కాదు. ముందు ఇది అనుభవించండి. లేని మాట చెప్పి బట్టలు లేవని చెప్పింది. అంతవరకు బట్టల సంగతే తెలియదు ఆదామవలకి, అవునా? లేని మాటలు చెప్పి బట్టలు లేవని చెప్పింది. ఇది బొత్తిగా ఏంటయ్యా నీకు నేక్కడ, నువ్వు అసలు ఏంటి బట్టలు లేవేంటి? తప్పు చెయ్యమన్నది అదే, బట్టలు లేవు సిగ్గు తెచ్చింది అదే. ఇక నువ్వు ఊరుకుంటావా, ఓ ఇక పత్తిని పండించావు, నారని పండించావు, నేలను పండించావు, దూది దించేశావు, పురుగుల నుంచి పట్టును తీసేసావు, ఓ వీటిని తయారు చేయడానికి టెక్స్టైల్ మిల్స్ కట్టేశావు, అక్కడి నుంచి రంగు రంగులు కలుపుతున్నావు, దానికి ప్రజల మీద పడేశావు. ఆషాఢమాసం ఏమంటాడండి, బంపర్ సేల్స్. ఆ తర్వాత శ్రావణ మాసం, ఇంతకీ ఎప్పుడు లేదంటావు నువ్వు. అన్ని రోజులు పండగలని చెప్పి పండగలకు కొట్లకు తెచ్చి కొట్లలో ఉన్న ఇంద్రజాలాన్ని చూపించి ఇంట్లో ఉన్న సొమ్మంతా ఒంటి మీద గొడ్డ మొక్కకే సరిపోదు. ఇంతలు తాపేశావు, ఇక పైకి ఆలోచించకుండా చేశావు. వాడి గురించి వాడు ఆలోచించి 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 బ్రతుకు జీవుడని బోర్ల పడ్డాడు మనిషి. ఈరోజు కూడి లేనివాడయ్యాడు, గొడ్డ లేనివాడయ్యాడు. ఎన్ని మిల్లులు కట్టినా గొడ్డ లేనివాడికి గొడ్డ లేవే లేవండి. ఎంత పంట పండినా లేనివాడికి లేకుండా పోయిందండి తిండి. ఎంత మోసం చేసింది ఏసు అంటున్నాడు. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు, దుర్మార్గురాల దేవుని నోట నుండి వచ్చే మాట ప్రతి మాట వలన ప్రతి మాట. ఆ మాటే ఐదేళ్లు మీకు నేర్పిస్తున్న మాట, అన్నమాట, ఉన్నమాట, దేవుని మాట అది. ఐదేళ్లు నేర్పిస్తున్నామే ఈ మహాజ్ఞానాన్ని, లోకంకు తెలియని మాట అది, దేవుని మాట, ఆయన ఆకలి తీర్చే మాట. ఇలా ఎంతో మందిని ఈ మహాజ్ఞానంతో చిత్ర విచిత్రమైనటువంటి మరి పేర్లు పెట్టి ఆ మనుషులను ఆకర్షించుకొని వాళ్ళకి మహాజ్ఞానాన్ని బోధించి దేవుని వైపు మళ్ళిస్తున్నామండి ఆయన ఆకలి తీర్చడానికి. ఏనన్నా యోగ గ్రంథం 33:12 వచ్చిన చూడండి ప్రియులారా. యోగ గ్రంథం 23:12 ఆయన పెదవుల ఆజ్ఞను, ఆయన నోట నుండి వచ్చే మాట పెదవుల ఆజ్ఞ, నేను ఆయన పెదవుల ఆజ్ఞ నేను విడిచి తిరగలేదు, నేను విడిచి తిరగలేదు. దేవుని నోట నుంచి ప్రతి మాట నేను ఆకట్టుకున్నాను, నాలో పెట్టుకున్నాను, విడిచిపెట్టలేదంటున్నాడు. ఆయన నోటి మాటలను, ఆయన నోటి మాట నా స్వాభిప్రాయము కంటే, నా సొంత అభిప్రాయం కంటే ఎక్కువగా, నా కోటి విద్యల కంటే ఎక్కువగా, కోటి విద్యల కంటే నా అభిప్రాయం కోటి విద్యల కంటే. చదవకపోతే ఎలా బతుకుతావురా అని అడుగుతుంది సైతాను తల్లి రూపంలో, తండ్రి రూపంలో. ఒరే చదవకపోతే ఎలా బతుకుతావురా, 4 అక్షరాలు నేర్చుకుంటేనే కదరా 5 ఏళ్ళు నోట్లోకి వెళతాయి. ఇదండి తల్లిదండ్రుల బోధ. దేవుని నోట నుంచి వచ్చే మాటట అది నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచి తిని, ఎక్కువగా ఎంచాను నేను, నా స్వాభిప్రాయం కోటి విద్యల కంటే నేను ఎక్కువగా ఎంచాను దాన్ని. ఈ దిక్కుమాలిన డిగ్రీల కంటే, దిక్కుమాలిన ఇన్స్టిట్యూషన్స్ కంటే. ఏదో చూడండి, ఓ ఇంజనీరింగ్ కాలేజీలు, మెడిసిన్ కాలేజీ, అబ్బాబ్బా ఐటీ ఐటీ ఐఈఈ ఓ ఏడు అర్థం కావటం లేదండి. ఏటో అగమ్య గోచరండి నేను అవి చదువుతుంటే. ఎంత మాయ అండి దాన్ని, ఎంత మాయ. వందల వందల వేల వేల మంది ఆ పిల్లలు ఆ గదుల్లోకి వెళ్ళి వాళ్ళు విడిచిపెట్టినప్పుడు చూపిస్తారు అడ్వర్టైజ్మెంట్. ఆడుచుకో ఆడి కాలేజ్ అడి అడ్వర్టైజ్మెంట్ చూపించుకోడు కదా, ఇంజనీరింగ్ కాలేజ్ అడ్వర్టైజ్మెంట్. ఓ వందల వందల పిల్లలు వస్తుంటే ఎంత మాయ చేశావురా దేవుని పిల్లల్ని సాతాను, ఎంత మాయ చేసావే. అమాయకులైన పిల్లల మనసులను పాడు చేసి మెడిసిన్ చదవాలి, ఇంజనీరింగ్ చదవాలి, సివిల్ ఇంజనీరింగ్ చదవాలని ఆ ఇది 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 లేనిపోనివన్నీ చూపించి
ఐఏఎస్కి ఐపీఎస్కి ఈ ఎగ్జామ్స్ రాయాలి ఆ ఎగ్జామ్స్ రాయాలి ఈ ఎగ్జామ్స్ రాయాలని మనుషుల్లో ఆశలు పుట్టించి అమాయకులను పిల్లలను అయిన తల్లిదండ్రులను పాటు చేసేవాడు గర్భాల నుండి పుట్టిన దేవుడిచ్చిన పిల్లలను దోచుకుంటున్నావా సాతానా? నీ మాయ ఎవడు చెప్పగలడు ప్రపంచానికి? నువ్వు మాయా దయ్యానివని ఎవడు చెప్పగలడు? యేసు రక్తం జయ్యి అంటే పోతాదని అమాయకులు అనుకుంటున్నారు, బైబిల్ తల కింద పెట్టి పడుకుంటే దుష్టకళలు రావు అనుకుంటున్నారు, బైబిల్ గుండె మీద పెట్టుకుంటే గుండె ఆగిపోదు అనుకుంటున్నారు. ఎంత మాయ చేశావే ప్రపంచాన్ని. ఏనన్నా నేను ఆకలి కొంటిని అన్నాడు మత్తయి సువార్త 25:35 నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనము పెట్టితిరి. 58 యెషయా గ్రంథం 7వ వచనం 8వ వచనం 58 యెషయా గ్రంథం 7వ వచనం 7-8 వచనాలు నీ ఆహారము మీ ఆహారం ఆకలి గొనిన వారికి పెట్టుటయు. ఆకలి గొనిన వారికి పెట్టుటయు పెట్టు అన్నాడు. ఎవరు ఆకలి కొన్నారు? దేవుని జ్ఞానం నేర్చుకోవడానికి ఇష్టమే గాని సంవత్సరం వరకు వాళ్ళు కావాలి అయిన ఖర్చులు మేము భరించలేమని తల్లిదండ్రులు వాపోతున్నప్పుడు బాగా వినాలి ఇది. అయ్యా మీరు ప్రారంభించిన ఉద్యమంలో నా పిల్లలను కూడా జాయిన్ చేయాలి, నా పిల్లలను జాయిన్ చేయాలి. నేను ఒక అంబు పుట్టింది, ఇదే ఒక బాణం పుట్టింది, చదువు నాన్న. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. కనుక ఆయన ఆలోచించారా మీరు? దేవుని ఆకలిని తీరుస్తున్నారా? తల్లియా తండ్రి నా పిల్లలు తీరుస్తున్నారండి ఆకలిని. డాడీ ఇది రెసిడెన్షియల్ నిర్మాణంలో ఉన్న పిల్లల కొరకు వాడండి. ఏస్కేలు గ్రంథం 18:7 చూడండి. ఏస్కేలు గ్రంథము 18:7 నువ్వు బాధ పెట్టకయు, ఎవరినైనా నువ్వు బాధ పెట్టద్దు. రుణస్థునికి అతని తాకట్టును చెల్లించి, రుణస్థునికి అతని తాకట్టును చెల్లించి, బలాత్కారము చేత, బలాత్కారము చేత ఎవనికైనను నష్టము కలుగ చేయక ఉండు, ఎవనికైనను నష్టము చేయక ఉండువాడై, ఉండువాడై ఆకలి గలవానికి, ఆకలి గలవానికి ఆహారమిచ్చి, ఆహారమిచ్చి దిగంబరికి బట్టలిచ్చి, దిగంబరికి బట్టలిచ్చి వడ్డీకి అప్పియకయు, వడ్డీకి అప్పియక లాభము చేపట్టకయు, లాభము చేపట్టక అన్యాయము చేయకయు, అన్యాయము చేయక నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి, నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి యథార్థపరుడై, యథార్థపరుడు నా కట్టడలను గైకొనుచు. నా కట్టడలు గైకోవాలి. నీ ఆహారం ఎవరికి ఇవ్వాలో తెలుసా? నీ ఆహారం ఎవరికి ఇవ్వాలో తెలుసా? ఆకలి గలవాని ఆకలి. ఏ ఆకలి? దేవుని జ్ఞానము నేర్చుకొనుచున్న వారు కావాలి, అది దేవుని ఆకలి. బాగా వినండి, దేవుని జ్ఞానము నేర్చుకుని దేవుని వైపు వెళ్ళాలని, దేవుని కొరకు లోబడాలని, దేవునికి రావాలని, దేవుని ఎందుకు రావాలని, దేవుని ఎందుకు మనం వాళ్ళని పంపటానికి అంటే దేవుని ఆకలి తీరుతుంది. దేవుని ఆకలి తీరుతుంది కనుక దేవుని ఆకలి తీర్చడానికి ఆకలితో అలమటిస్తున్న వారికి అన్నం పెట్టి బట్టలు ఇచ్చి దేవుని జ్ఞానం నేర్పించి దేవునికి ఇష్టలుగా వారిని నువ్వు దేవుని దగ్గరికి పంపితే అదండి దేవుడు ఆకలి తీర్చటం. వాడే నిర్దోషి అగును, అతడే దోషము లేనివాడుగా మారిపోతాడు. ఏనా 16 వచనం చదువునైనా అందులోనే 16 వచనం ఎవనినైనను బాధ పెట్టకయు, ఎవరిని బాధ పెట్టద్దు, తాకట్టు ఉంచుకొనకయు, తాకట్టు ఉంచుకోకు, బలాత్కారము చేత నష్టపరచకయు, బలాత్కారము చేత నష్టపరచకు, ఆకలి గలవానికి ఆహారం ఇచ్చి, దిగంబరికి బట్టలు ఇచ్చి, దిగంబరికి బట్టలు ఇవ్వు, పేదవాని మీద అన్యాయముగా చెయ్యి వేయక, అన్యాయముగా చెయ్యి వేయకుండా లాభము కొరకు అప్పియకయు, లాభము కొరకు నువ్వు వడ్డీ వ్యాపారం చేయక, వడ్డీ పుచ్చుకొనకి ఉండేవాడై, పుచ్చుకొనక ఉన్నవాడవై నా విధులను ఆచరించుచు, నా విధులను నా ఆజ్ఞలను నా మాటలను నువ్వు ఆచరించి, నా కట్టడలను అనుసరించుచు ఉండిన ఎడల, కట్టడలను వాక్యాన్ని అనుసరించు ఉండిన ఎడల అతడు తన తండ్రి చేసిన దోషమును బట్టి చావడు. అదండి శిక్ష పడదు. దేవుని ఆకలి తీరుస్తావా? దేవుని జ్ఞానం నేర్చుకునే వారికి అన్నం పెట్టు. అదండి ఇక్కడ ప్రాసెస్. దేవుని ఆకలి తీరాలంటే
అనేక మంది దేవుని కొరకు రావాలి. అనేక మంది దేవుని కొరకు రావాలి అంటే వచ్చిన వారు అంటున్నారు మాకేమి లేదంటున్నారు, మేమేమి కట్టలేమంటున్నారు. మరి ఎలా అండి వీళ్ళందరికీ పీడి సుందరం ఎలా కట్టగలరు? దేవుని ఆకలి తీర్చే సంఘమా, దేవుని కొరకు బ్రతకాలనుకున్న దేవుని పిల్లలారా, వారికి సహాయం చేయండి. ఏనాయనా లూకాసు వార్త 12వ అధ్యాయం, క్షమించండి 8వ అధ్యాయం, లూకాసు వార్త 8వ అధ్యాయం 3వ వచనం చూడండి ప్రియులారా. లూకాసు వార్త 8వ అధ్యాయం 3వ వచనం చూడండి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు వచ్చిరి. ఆస్తితో ఉపచారం అంటే అన్నం పెట్టు వాళ్ళకి, బట్టలు కొను వాళ్ళకి, అది దేవుని జ్ఞానం నేర్చుకున్న వాళ్ళకి. నీ పిల్లలు కానీ నువ్వు కన్నావు కనుక నీ పిల్లలకు నువ్వు ఖర్చు పెట్టడం వేరు. కానీ దేవునికి పిల్లలు కావాలని దేవుని ఆకలిని తీర్చటానికి నువ్వేం చేయాలో తెలుసా? చదువునైనా వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు వచ్చారు. దేవుని ఆకలి తీరుస్తావా? అదే మన జాన్సన్ గారు పాట రాశారు, దేవుని ఆకలి తీర్చేదెవరు, దేవుని కోరిక తీర్చేదెవరు. నీ కోరికలు తీర్చమని మాటి మాటికి దేవుణ్ణి ఇబ్బంది పెడుతున్నావే నీ కోరికలు తీర్చమని. ఏ రోజైనా దేవుని కంటూ ఒక ఆకలి కోరిక అన్నది ఉన్నదని, ఆ ఆకలిని తీర్చడానికి నువ్వేం చేయాలో బైబిల్లో వ్రాయబడి ఉందని. ఏ రోజైనా మనిషి బైబిల్ చదివాడా అండి? ఆయన విధులను చదివాడా? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చూడండి ప్రియులారా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం 27వ వచనం తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలు విధవరాండ్రను ఎదుకు దేవుని దిక్కులేని పిల్లలు. దేవుని దిక్కే లేని వాళ్ళు, వాడు దిక్కులేని పిల్లలు అంటే ఈ సంగతి చాలామందికి అర్థం కాలేదండి. దిక్కులేనంటే భూమి మీద భోజనం లేని వాళ్ళు, తల్లిదండ్రులు పోయిన వాళ్ళు అనుకుంటున్నారు. దిక్కులేని వారు అంటే దేవుడు దిక్కులేని వారు. దేవుని కోరిక అన్నిటికంటే ఉన్నతమైనది నువ్వు కావాలని. అందరికంటే పెద్ద కోరిక దేవునిది, ముందు ప్రిఫరెన్స్ ఆయనకే ఇవ్వాలి. ఆయనకేం కావాలి? నువ్వు కావాలంటే జ్ఞానం నువ్వెలా నేర్చుకోగలవు? ఇంజనీరింగ్ కాలేజీలో డబ్బు పెడితే నువ్వు ఇంజనీర్ అయితే దేవుని కొరిగేదేముందా? మెడిసిన్ కాలేజీకి డబ్బు ఇచ్చి నిన్ను అందులో జాయిన్ చేసి నువ్వు డాక్టర్ అయితే దేవునికి మేలేమైనా ఉందా? కాదు, అక్కడే పడపడుతుంది సమాజం. దేవుని కోరిక తీర్చడానికి బిడ్డడు సిద్ధంగా ఉన్నప్పుడు, ఒక అమ్మాయి సిద్ధంగా ఉన్నప్పుడు, ఆ దిక్కు లేని ఆ తల్లికి, ఆ బిడ్డకు, ఆ కుమారునికి నీ డబ్బిచ్చి అన్నం పెట్టించి బట్టలు ఇచ్చి దేవుని జ్ఞానాన్ని నేర్పించి దేవుని ఆజ్ఞలను తీర్చేది దిక్కులేని పిల్లలంటే. 2వ అధ్యాయం 15-16 వచనాలు యాకోబు. సహోదరుడైనను దిగంబరులై నాటికి భోజనం లేక ఆ వేళ సహోదరుడు సహోదరి అంటే నీకు క్రీస్తులో ఉన్నవారు వై ఉండాలి. వాళ్ళు క్రీస్తులో ఉండాలి. నీకు సహోదరు అంటే ఒకే ఉదరం నుండి వచ్చిన, సహ ఉదరం అంటే ఒకే కడుపు నుంచి వచ్చిన వాళ్ళు. మీరంతా ఏ కడుపు నుంచి వచ్చారు? దేవుడు కడుపు నుంచి వచ్చారు. యేసుప్రభు నామాన్ని ధరించుకున్నారు. మీరు బోకులుగా తిరుగుతున్నారా, దేవుని పిల్లలుగా తిరుగుతున్నారా? అది మళ్ళా చూడాలి. అర్థమైందా? బోకులుగా తిరిగిన వాళ్ళు ఇంచుమించు అందరూ బోకులుగా తిరిగిన వాళ్ళే. దేవుని కోసం తిరుగుతున్నారండి ఎవరైనా? దేవుని కోసం ఎవరైనా బతుకుతున్నారండి? నీ ఉద్యోగం, నీది గొడవ, నీ పిల్లలు, నీ భార్య, నీ రేషను, నీ తిరుగు, ఇది దేవుడి కోసమా? ఇది దేవుడి కోసమా నువ్వు తిరగటం? ఇది నువ్వు నేర్చుకునే చదువులు, దానికి కట్టే ఫీజులు, నీకు వచ్చే ఉద్యోగాలు, ఇవన్నీ ఎవరివి? నీ కోసం చేసుకున్నావు అవన్నీ. మరి దేవుడి కోసం ఏం చేసావని? ఏం లేదు. చదవండి.
నీ సహోదరుడు గాని నీ సహోదరి గాని అంటే దేవుని కొరకు బ్రతుకుచున్న వారై ఉండాలి. ఇవాళ అందరూ అందరూ నా సహోదరులే, భారతీయులంతలో నా వాళ్లే, ఈ దిక్కుమాల ప్రమాణానికి నువ్వు చెందవు. అర్థమైందా? ఒకే ఉదరము నుండి వచ్చిన నీవు దేవుని కుమారుడువు, దేవుని కుమార్తెవు అయితే దేవుని కొరకు బ్రతుకుచున్న వారు కష్టాలలో ఉంటే, బాగా వినాలి, దేవుని కొరకు బ్రతుకుచున్న వారు కష్టాలలో ఉంటే అంటే దేవుని జ్ఞానం నేర్చుకోవాలనుంది, నేర్చుకోవడానికి డబ్బు లేదు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, ఇస్తావా? అది నిజమైన భక్తి, నిష్కళంకమైన భక్తి, యథార్థమైన భక్తి, దేవుని ఆకలిని తీర్చిన భక్తి. చదువునైనా సహోదరుడైనను సహోదరుడైనను సహోదరి అయినను సహోదరి అయినను దిగంబరులై దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు ఉన్నప్పుడు మీలో ఎవడైనను మీలో ఎవడైనా శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి సమాధానంగా గాడ్ బ్లెస్ యూ మై సన్ అని చెప్పి పంపించేకు చలి కాచుకొనుడి చలి కాచుకో బాబెల్లి తృప్తి పొందుడని చెప్పిన ఎడల తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం ఏం ప్రయోజనం అలాగే అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే విశ్వాసము నువ్వు నమ్మిన దేవుడి మీద నీకు నమ్మకం క్రియలు ఉండాలి పని చేసి చూపించాలి పని ఏం పని చేసావు ఇచ్చావా ఎందుకంటే దేవుని కొరకు సిద్ధమవుతున్న బాంబులవి రాబోయే లోకాన్ని రాబోయే సమాజాన్ని రాబోయే సంతతులకి మేలు కొలిపే సైన్యం అది వాళ్ళని వాళ్ళని చేయండి ఏమంటే ఈరోజు మన సైన్యాన్ని పెంచుతున్నాం తెలుసా మీకు ఈరోజు మన సైన్యాన్ని భారత సైన్యాన్ని పెంచుతున్నాం పదార్థ అదేంటే మిలిటరీ నేవీ ఎయిర్ ఫోర్స్ మూడు మూడింటి పెంచుతామండి మీరు టీవీ కొంటే ఎంతో తెలుసా 10,000 అయితే వాళ్ళకి టీవీ 5,000కే ఇస్తారు తెలుసా మీకు సంగతి రక్షణ ఈ రక్షణ రక్షణ వ్యవస్థలో ఉన్న వాళ్ళకండి ఈ మీరు మిలిటరీ వాళ్ళకి కానివ్వండి నేవీ వాళ్ళకి కానివ్వండి ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి కావండి మీకు ఫ్రిడ్జ్ అనుకో మీకు ఫ్రిడ్జ్ 10,000కి ఇచ్చారనుకోండి వాళ్ళకి 5,000కే ఇస్తారండి అన్నీ దేంట్లోనూ ట్యాక్స్ ఉండదండి వాళ్ళకి ఎందుకు అంతగా ఇచ్చి పెంచుతున్నారు వాళ్ళని ప్రమాదం అంటూ సంభవిస్తే శత్రువులతో ప్రాణాలిచ్చి పోరాడడానికి వెళ్లే వీర సైనికులు వాళ్ళు అర్థం చేసుకోవాలి మీరు అర్థం చేసుకోవాలండి 40 ఏళ్లుగా ఈ దేశానికి యుద్ధం లేదండి నేను 16 ఏట ఉన్నప్పటికీ 15 ఏట ఉన్నప్పటికీ ఈ పక్క పాకిస్తాన్తో యుద్ధం చేసింది మన దేశం 2 సార్లు ఈ పక్క చైనాతో యుద్ధం చేసింది అప్పుడు అవసరం ఎంతోమంది వీరులు చచ్చిపోయారు భారతీయులు ఇప్పుడు యుద్ధాలు ఏమి లేవండి ఆయన యుద్ధాలు లేవు కనుక మీకేమి ఇవ్వమంటారండి వాళ్ళు వాళ్ళకున్న జీతాలు మనకు లేవు వాళ్ళకి ఇచ్చిన రాయితీలు మనకు లేవు మనం 100 కొంటే వాళ్ళకి 50కే ఇస్తారు మనం 1,000 కొంటే వాళ్ళకి 500కే ఇస్తున్నారు సంగతి మీకు తెలుసా ఎందుకంటే దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడుతున్న వీర సైనికులు మరి ఈరోజు ఇంటర్నేషనల్ బైబుల్ రెసిడెన్షియల్ యూనివర్సిటీలో పిల్లలు అనర్గళంగా అన్ని ఏ భాషలోనైనా ఈరోజు మాట్లాడడానికి హిందీ ఇంగ్లీష్ తెలుగు తమిళ్ ఏనాయనా కన్నడ ఈరోజు వాళ్ళు మాట్లాడడానికి అన్ని విధాలుగా దేవుని జ్ఞానాన్ని వాళ్ళకి నేర్పిస్తున్నప్పుడు రాబోయే సాతాను సైన్యాలతో ఎదురు నిలబడే వీర సైనికులు అండి వీళ్ళంతా ప్రతి పాస్టర్కి నోరు ముయించే శక్తివంతులండి వీళ్ళంతా బైబిల్లోని మహాజ్ఞానాన్ని అనర్గళంగా వేళ్ల మీద చెప్పగలిగిన వీర సైనికులు అండి వీళ్ళంతా వీళ్ళని ఎవరో పోషిస్తారు వాళ్ళే దేవుడికి ఆకలి తీర్చేవాళ్ళు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి చెప్పిన యేసు కన్న తండ్రి కళ్ళను పండించటానికి వచ్చి ఒక వీరుడిగా సిలువనెక్కి పాపాల నుండి మనల్ని రక్షించిన మహాయోధుడండి మహానాయకుడండి ఆయన ఎదుట వారి కొరకు ప్రాణాలు అర్పించమని నేర్పిస్తున్నామండి పిల్లలకి మానవ బాంబులుగా తయారు చేస్తున్నామండి వాళ్ళని ఎదుట వారి కోసం నువ్వు మరణించాలి అంటున్నామండి యేసుక్రీస్తులా వాళ్ళ చంపేసి నువ్వు చచ్చిపోయి బోధించడం లేదండి అలాంటి ఉగ్రవాదాన్ని నేర్పించడం లేదండి మేము వాళ్ళు చంపుతారు చచ్చిపోతారు వీళ్ళు వాళ్ళకు వాళ్ళని బ్రతికించటానికి చచ్చిపోతారు అలాంటి వీరులు సిద్ధం అవుతున్నప్పుడు వాళ్ళు దేవునికి కావలసిన వారైనప్పుడు అసలు పిల్లలుండి పిల్లల్ని చదివించని వారిని ఏమనాలి దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత అసలు ఈ పిల్లల్ని పట్టించుకుండా ఉన్నవారిని ఏం చేయాలి చెప్పండి ఎలాగర్రా దేవుని ఆకలి తీరుస్తారు పేరు హిందువుల్లాగా ఒక చిన్న పండు ఒక చిన్న కాయ ఒక చిన్న ఆకు ఒక చిన్న చెక్క అంటే ఏమి ఎట్ట కూడా కిల్లేసుకుంటాడు దేవుడు
ఇంకే తిండి గిండి వద్ద ఆయనకి, కిల్లి కిల్లితో సరిపెట్టిస్తారు. కిల్లి ఎప్పుడు ఇస్తారు? అన్నం తిన్న తర్వాత కిల్లి ఇస్తారు. అసలు ఏం పెట్టకుండా చిన్న కిల్లి ఇస్తాయంటి, ఆ కిల్లి అయినా తింటాడా? ఆకు ఒక్క ఆయనకి కావాలా? తెచ్చిన కొబ్బరికాయ రెండు బద్దలు సమానంగా కొడతాం, మళ్ళా ఎగుడు దిగుడు లేకుండా. సగం పీసు నీకు, సగం పీసు వాళ్ళకి, కొబ్బరి చెట్నీలకి, హోటల్స్కి. క్రైస్తవుడా నువ్వు కూడా దేవుని ఇలాగే మోసం చేస్తున్నావు కదా, మోసం చేస్తున్నావా? కొరంతి రెండవ పత్రిక, నేనా రెండవ కొరంతి, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయం మొదటి ఐదు వచనాలు చూడండి ప్రియులారా, అద్భుతం ఉంది. సహోదరులారా, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయం మొదటి ఐదు వచనములు, మొదటి ఐదు వచనాలు ఒకటి నుంచి, సహోదరులారా మాసిదోనియా సంఘములకు, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి, దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాము. మీకు తెలియజేయుచున్నాను. ఎంత ఆ సంఘాలు ఎంత గొప్ప అంటే, ఎలాగనగా, ఎలాగంటే వారు బహుశ్రమ వలన పరీక్షింపబడి అత్యధికముగా సంతోషించి, అత్యధికముగా దేవుని పట్ల ఆనందంతో ఉంటూ, మరియు మరియు వారు నిరుపేదలైన, వారు నిరుపేదలైనప్పటికీ వారి దాతృత్వము, వారి వారు ఇవ్వటం, వాళ్ళ కానుకలు దేవుని కొరకు వాళ్ళు చేసే త్యాగాలు చూస్తుంటే బహుగా విస్తరించి, బహుగా విస్తరించుచున్న ఈ కృప విషయములోను, ఈ కృప విషయములో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలు, క్రైస్తవులకు ఏం చేయాలో, నిజమైన దేవుని పిల్లల కొరకు ఏం చేయాలో, పరిశుద్ధుల కొరకైన పరిచర్య అంటే అది. పాలు పొందు విషయంలో, పాలు పొందు విషయంలో మనఃపూర్వకముగా, మనఃపూర్వకంగా అమ్మును వేడుకొని, అమ్మును వేడుకుంటూ వారు తమ సామర్థ్యము కొలదే, సామర్థ్యము కొలదయే కాకుండా సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని, తామే ఇచ్చిరని సాక్ష్యం ఇచ్చున్నాను. సాక్ష్యం చెప్తున్నాను, ఎంతగా చేస్తారని నేను అనుకోలేదంటాడు. నీకు ఎందుకు వెళ్ళేసరికి, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు మై చిల్డ్రన్.